రాష్ట్రంలో దొంగలు డెకాయట్లు అవినీతి పరులకి ఒకడు ఉపాధ్యాయుడిగా ఉన్నారు ఉపాధ్యాయుడు అన్న పదాన్ని ఉపయోగించకూడదు ఆయనకి కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజు గురు పూజోత్సవం ఎవరికి చేస్తారయ్యా అంటే చంద్రబాబు నాయుడికి చేస్తారు ఎలా రాజకీయాల్ని భ్రష్టు పట్టించాలి ఎలా రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేయాలి ఎలా రాష్ట్రాన్ని దోచుకొని పక్క రాష్ట్రంలో దాచుకోవాలి అనే దానికి ఆయన టీచింగ్ క్లాసెస్ నేర్చుకునే దొంగలు డకాయట్లు ఈ రోజు ఆయనని స్మరించుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే సినిమాల్లో మనం చూస్తుంటాం సినిమాలు బాగా ఆడించి కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు అనేది టక్కున గుర్తొస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ లో కరప్షన్ కింగ్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు ఆ విధంగా అమరావతి 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 అంటుంటే అందరూ అనుకున్నారు రాజధాని మీద ప్రేమ అని కానీ తన బినామీ రాజధానిగా ఉన్న అమరావతిలో బోగస్ కంపెనీలు పెట్టి బోగస్ బిల్లులు పెట్టి ఏ విధంగా దోచుకున్నాడో కళ్ళారా మనం చూసాం ఐటీ వాళ్ళు ఇచ్చిన నోటీసులే దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన ఉత్తపుత్రుడు లోకేష్ గారు గాని దత్తపుత్రుడు ప్యాకేజీలు తీసుకునే పవన్ కళ్యాణ్ గాని ఎందుకు నోటికి హెరిటేజ్ ప్లాస్టర్స్ వేసుకున్నారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు పచ్చ ఛానళ్ళలో ఎందుకు దీని మీద డిస్కషన్ జరగలేదని నేను అడుగుతున్నా మా నియోజకవర్గాలకు వచ్చారు ప్రతి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి వచ్చి వాళ్ళ అన్నలు దోచుకుంటున్నారు వాళ్ళ మొగుళ్ళు దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఎక్కడ తప్పు జరగకపోయినా నిందలు వేసి విషయాన్ని కక్కి వెళ్ళారు కానీ మీరు తప్పు చేశారు అనేది 2020 లో మీ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క పిఏ శ్రీనివాస్ ఇల్లు సోదా జరిగినప్పుడే 2000 కోట్లకి పైగా స్కామ్ జరిగింది అని ఆ రోజునే చెప్పారు ఈ రోజు సాక్ష్యాధారాలతో బోగస్ కంపెనీలు బోగస్ బిల్లులతో మీరు ఏదైతే వసూలు చేశారో 118 కోట్లు బ్లాక్ మనీ ఈ రోజు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఒక్కడు కూడా నోరు మెదపట్లేదు ఎక్కడికి వెళ్ళింది వాయిస్ అని ఈ రోజు అడుగుతున్నాం నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఎవడైనా ఇల్లు కట్టుకుంటే 10 మందిని పిలిచి గృహప్రవేశం చేసుకొని 10 మందికి అన్నం పెడతారు కానీ ఈ రాష్ట్రంలో దోచుకొని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్న ఒక్కడిని కూడా ఇంటికి పిలవలేదు ఆ బంధువుల్ని కూడా ఒక్కడిని పిలవలేదు అంటేనే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ అమరావతి అనే రాజధాని పేరు చెప్పి దోచుకున్న డబ్బుతో హైదరాబాద్లో ఇల్లు కొట్టుకున్నాడు కాబట్టే ఆ ఇంట్లో దాచుకున్నదంతా కూడా ప్రజలు తెలుసుకోకూడదని ఎవరిని పిలవలేదు అందుకే మేము ఈరోజు సిబిఐని ఈడీని రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడీ అటాచ్మెంటు అలా ప్రాపర్టీస్ అన్నీ తీసుకొని దాన్ని క్లియర్గా కూడా ఇంకా కూడా దాన్ని డీప్గా దాని మీద సమాచారం తెచ్చుకొని వాళ్ళిద్దరిని కూడా జైల్లో వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఈరోజు 2000 కోట్లకి ఎలా పడగలెత్తాడు అంటే ఈ విధంగానే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోట్లు పొడుస్తాడు ఈరోజు రాజధాని పేరుతో ఈరోజు 3 పంటల భూమిని లాక్కొని రైతులకు వెన్నుపోటు పొడిచి ఈయన ఈయన పెళ్ళాం ఈయన కొడుకు ఈయన కోడలు మాత్రం సుఖంగా సంతోషంగా ఉంటే అని చాలనుకున్నాడు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది భగవంతుడు వేస్తాడు అనేది ప్రజలు నమ్ముతున్నారు ఈ యొక్క కేసులో కుటుంబంలో ఉన్న అందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా తన పాదయాత్రలు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని టైం ప్రకారం పేద ప్రజలకి ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వారి అకౌంట్లోకి చేరుస్తుంటే ఏ విధంగా ఆయన మీద బురద జల్లటం ఆయన క్యారెక్టర్ని తప్పుగా చెప్పటం ఆయన ఒక అవినీతి పరుడుగా తన పచ్చ ఛానల్లో డిస్కషన్స్లో పెట్టి ఏ విధంగా బురద జల్లుతున్నారో మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ కూడా తప్పు ఒక్క చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్పు చేసి ఆ తప్పును మిగతా వాళ్ళ మీదకి విదిలించి వారిని తప్పులు వాళ్ళుగా చూపించాలనుకుంటున్నారే తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచారు మొదటి నుంచి మేము ఏదైతే చెప్పామో ఈ అమరావతి అనేది 3 పంటలకు సంబంధించిన రైతుల జీవితాలు నాశనం చేశాడు తన బినామీలకి ఆ ల్యాండ్లు ఇచ్చి అక్కడ ఏ విధంగా బినామీ కంపెనీలను సృష్టించి దోచుకుంటున్నారని చెప్పాము అది ఈరోజు ప్రజలకి తేట తెల్లమైంది
ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఉండడానికి పనికిరారు. కేసీఆర్ కూడా తరిమి కొడతాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి ఎంట్రీ లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందర్నీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి కోరుకుంటున్నాను.